హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్వగృహ రుచులు. ఈరోజు చాలా సింపుల్ అండ్ ఈజీగా మష్రూమ్స్ బిర్యానీ రైస్ కుక్కర్లో ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ఈ మష్రూమ్ బిర్యానీకి కావలసిన మసాలాలు అన్నీ పర్ఫెక్ట్ కొలతలతో చూపించాను. అదేవిధంగా మీరు చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాము. లవంగాలు 10 తీసుకోవాలి, 2 ఇంచులు దాల్చిన చెక్క, 1 1/2 ముక్క జాజికాయ తీసుకోవాలి, 4-5 యాలకులు తీసుకోవాలి, 1 1/2 అనాస పువ్వు, జాపత్రి చిన్న ముక్క తీసుకోవాలి, 1 1/2 స్పూను సోపు తీసుకోవాలి, 1 స్పూన్ జీలకర్ర తీసుకోవాలి, ధనియాలు 2 స్పూన్స్ తీసుకోవాలి, గసగసాలు 1 స్పూన్ తీసుకోవాలి, 2 ఇంచులు అల్లం ముక్క, 7-8 వెల్లుల్లి రేఖలు తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలో మెత్తటి పేస్ట్లా తయారు చేసుకుని ఉంచుకోవాలి. ఇగో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 1.5 గ్లాసు రైస్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న 1.5 గ్లాస్కి ఈ 1 ప్యాకెట్ మష్రూమ్స్ సరిపోతాయి. వీటిని శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు కట్ చేసి ఉంచిన మష్రూమ్స్లోకి 2 టీ స్పూన్స్ రుబ్బి ఉంచుకున్న మసాలా ముద్ద, కాస్త పసుపు ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసి మసాలా మొత్తం ఈ మష్రూమ్స్కి పట్టించి 1 అరగంట సేపు నానబెట్టి ఉంచుకోవాలి. ఈ విధంగా మసాలా మొత్తం ఈ మష్రూమ్స్కి పట్టించడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది కాగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు వేసి ఒకసారి వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత 2 రెబ్బలు కరివేపాకు వేసి, 4 పచ్చిమిర్చి చీరికలు వేసుకుని, 2 ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న మష్రూమ్స్ను కూడా వేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మష్రూమ్స్ను బాగా కలుపుకోవాలి. మళ్ళీ తిరిగి మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తున్నారు కదా, మష్రూమ్స్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చింది. ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు మష్రూమ్స్ని వేయించుకోవాలి. ఈ విధంగా మొత్తం నీరంతా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగానే కడిగి ఉంచుకున్న ఈ రైస్ మొత్తాన్ని ఈ మష్రూమ్స్లో వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ప్రిపేర్ చేసి ఉంచుకున్న మసాలా మొత్తాన్ని కూడా వేసి సరిపడినంతగా సాల్ట్ వేసి 1 టీ స్పూన్ కారం వేసుకుని, కారం మీకు సరిపడినంతగా వేసుకోండి, ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత నేను తీసుకున్న 1.5 గ్లాసు రైస్కి 3 గ్లాసులు వాటర్ని వేడి చేసి ఉంచుకున్నాను. అదే వాటర్ని వేయించుకున్న రైస్లో వేసి బాగా ఒకసారి కలుపుకుని 1 టీ స్పూన్ నెయ్యి వేసి అది కలిసేలా కలుపుకుని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టి ఇప్పుడు హై ఫ్లేమ్ మీద 2 విజిల్లు, 1 విజిల్ మీడియం ఫ్లేమ్ మీద వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి మొత్తం పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేయాలి. ఈ విధంగా ఆవిరి మొత్తం వెళ్ళిపోయిన తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా, ఈజీగా టిఫిన్ బాక్సెస్కి, ఆఫీసులకి త్వరగా చేసుకునే సింపుల్ బిర్యానీ. ట్రై చేసి చూడండి.